నిర్గమ 36, నిర్గమాకాండం 36వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ ఆలయముగా ఆనాడు పిలువబడుతున్న మందసము, దానిని అలంకరించటం, ఆ వచనాల్లో చదువుకున్నాం మనం. పన్నెండవ వచనం నుంచి చదువుకెళ్దాం. ఒక తెరలో లైటింగ్ పెంచిన ఆయన రెడ్డిష్ వద్దు, ఫేస్ని రెడ్డిష్గా రానివద్దు, వైట్ పెంచు. కొంచెం పెంచావు, ఇంకా కొంచెం పెంచు. రైట్. దేవుడు తానున్న మందసం అందులో ఉండడు. కానీ తాను తాను అందులో ఉన్నానని ఇస్రాయేలీయులకు ఒక ధైర్యాన్ని, దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడని తోడుగా ఆనందాన్ని ఉంచటానికి దేవుడు ఆ కార్యక్రమాన్ని ఆనాడు చేశాడు. ఈరోజు చాలామంది మన రూట్లో మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఏమండి, కొంచెం మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతామంటే పర్మిషన్లు ఇచ్చేవాడిని, ఓకే వెళ్ళండి అని. అంటే అదొక రకమైనటువంటి సెంటిమెంటు. నేను 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు వచ్చినంత వరకు మా నాన్నగారి దగ్గరే పండుకునేవాడిని. అలవాటు, సెంటిమెంట్ అది. నేను ఒక్కడనే పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. దేవుడికి కూడా సెంటిమెంట్ ఉంది. ఎలాంటి సెంటిమెంట్ అంటే, తన ప్రజల మధ్య తాను ఉన్నట్టుగా తన ప్రజలకు తెలియాలన్నది, తానున్న స్థలాన్ని ఎంత పవిత్రంగా తయారు చేసి దాన్ని ఉంచాలో అని, అలాంటి సెంటిమెంటు దేవుడుకుండి మందసాన్ని రూపుదిద్దించాడు. తానే చెప్తున్నాడు అన్నీ, వీటితో ఇవి చేయాలి, వాటితో అది చేయాలి అని. దేవుడు నోట వచ్చిన మాటలేవన్నీ, మోషే అహరోనులు చెప్పినవి కాదు. పద్నాలుగవ వచనం, మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేశాను. మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేశాను. వాటిని 11 తెరలనుగా చేశాను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒక్కటే. అయితే తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను, మొదట తూర్పునందలి వెలుపటి తెరంచున 50 కొలుకులను చేశాను. మరియు రెండవ కూర్పునందలి మొదటి తెర అంచున 50 కొలుకులలు చేశాను. ఆ గుడారం ఒక్కటిగా నుండునట్లు దానిలో కూర్చుటకు 50 ఇత్తడి కుండీలను చేశాను.
ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దాని మీద సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేశాను. మరియు అతను మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేశాను. పలక పొడుగు 13, పలక వెడల్పు 3.5. ప్రతి పలకకు ఒకదానినొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేశాను. కుడివైపుననగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేశాను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కులుకుల కుసులను, 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేశాను. మందిరం యొక్క 2వ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు, అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను వేశాను. పడమట దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేశాను. వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలల 2 పలకలు చేశాను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేశాను. 8 పలకలు ఉండను. వాటికి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక క్రింద 2 దిమ్మలు చేశాను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను చేశాను. పలకల మధ్యను నడిమి అడ్డుకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేసి ఉండను. పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటిని అడ్డుకర్రలుగా నుండు వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డుకర్రలను బంగారు రేకులను పొదిగించాను. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణము గల అడ్డుతెరలను పేనిన సన్న నారతో చేశాను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దాన్ని చేశాను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములు చేసి వాటికి బంగారు రేకులు పొదిగించాను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి కర్రలు పోతపోసాను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేశాను. దాని 5 స్తంభములు, దాని దిమ్మలను చేసి వాటి బోదెలను, వాటి పెండి బద్దలను బంగారు రేకులు పొదిగించను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. ఇక మనం అలా చదువుకొస్తుంటే 37వ అధ్యాయం కూడా అంతా అలంకరణ మందసాన్ని, దేవుడు ఇందులో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఈరోజు చాలా దేవాలయాలు చూడండి, క్రైస్తవులకి మనకు తెలియదు కానండి, తిరుపతి కానీ, అన్నవరం కానీ, తర్వాత చాలా దేవాలయాలు మీరు చూసారో లేదో నేను చూశాను వెళ్ళి. నిజంగా వాటి నిండా నగలు, రంగురంగుల రత్నాలు మెరుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా వాళ్ళు తయారు చేసి పెడతారు. ముఖ్యంగా తిరుపతి చూడండి, వెంకటేశ్వరునికని చెప్పేవాళ్ళు దేవుని మీద తల మీద చాలా పెద్ద కిరీటాన్ని పెడతారు, బంగారు కిరీటాన్ని. అందులో డైమండ్స్ అన్నీ ఫిక్స్ చేసి పెడతారు. అలాగా చేతుల నిండా బంగారమే, శరీరం అంతా బంగారమే, కాళ్ళన్నీ బంగారమే.
అంటే దేవుణ్ణి అంత వైభవోపేతంగా చూడాలి అనేటటువంటి ఆశ ఆనాడు పిల్లల్లో భక్తి అనేది కనబడుతూ ఉంటుంది. హైందవులు సోదరుల ఇల్లులు ఇంటి ముందు ఒక చిన్న నాలుగు పలకలుగా ఉండే ఒక స్తంభం లాంటిది కట్టేస్తారు. అందులో మట్టి పోసి తులసి మొక్కను వేస్తారు. దాని చుట్టూ అలంకరిస్తారు. దాని చుట్టూ ముగ్గులు వేస్తారు. ధూప నైవేద్యాలు అర్పిస్తారు. తెల్లవారే స్త్రీలు దాని చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తారు. ఒక దేవత, ఒక దేవుడు, ఒక దేవత అనేటటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉండి ఎంతో ఎత్తుగా ఆయన్ని చూడాలి. నిజంగా ఈరోజు ప్రపంచంలో భారీగా డబ్బు కలెక్ట్ అయ్యేది వరల్డ్ సెకండ్ తిరుపతే. మొదటిది ఇటలీలోని రోమ్లో ఉన్నటువంటి అదైతే, రోమ్లో దేవాలయం అయితే. రెండోది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర దేవాలయం. దేవుని పిల్లలారా, ఇదంతా ఏంటంటే పిల్లల దేవుని, మేము దేవుని పిల్లలము అనుకునే ఒక ఎక్కువ ప్రేమభావం కలిగి వాళ్ళకిష్టమైనవన్నీ కూడా దేవుడికి ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీల విషయంలో చూస్తే వాళ్ళ విషయంలో అది గొప్ప సంగతి. అసలు జుట్టు అనేది ఊడిపోతేనే స్త్రీలు బాధపడతారు. జుట్టు అనేది ఊడిపోతే ఆడవాళ్ళు బాధపడుతుంటారు. కానీ వాళ్ళు ఉన్న జుట్టు అంతా పూర్తిగా దేవుడికి ఇచ్చేస్తారు. తల నీలాలు అని పేరు పెట్టేసి తల మీద ఉన్న వెంట్రుకలన్నీ, పాపం వాళ్ళు ఎంత అందంగా ఉన్నా అవన్నీ తీసి ఇచ్చేస్తారు దేవుడి దగ్గరే. అంటే నా అందమంతా దేవునికే, నా ధనమంతా దేవుడికే. కోట్లు ఇస్తారండి వాళ్ళు, కోట్లు. నెలకి ఇంచుమించు 2-3 కోట్లు కలెక్ట్ అవుతుందట. మరి దాన్ని బట్టి మనం మరి నెలకో వారానికో నాకు తెలియదు, కానీ 2-3 కోట్లు కలెక్ట్ అవుతుందట భక్తుల నుంచి వచ్చే కానుకలు. దీనంతటి అర్థం ఏంటంటే దేవుడి మీద వాళ్ళకున్న భక్తి శ్రద్ధలు వీటికి ఎలా వచ్చాయి ఇవన్నీ అని మనం ఆలోచిస్తే ఇస్రాయేలీల నుంచే వచ్చాయి ఇవన్నీ. ఇవి బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ పూజ భావాలు, పూజ లాంటి పవిత్ర కార్యక్రమాలు ఆ రోజుల్లో ఇస్రాయేలీల్లో జరిగినవి ప్రపంచ అన్ని దేశాల దేవతల పూజలకు ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అందరూ ఒక రకంగా. కనుక ఇవన్నీ కూడా దేవుని మీద వాళ్ళకెంత భక్తి భావన ఉందో, వాళ్ళకెంత ప్రేమ ఉందో ఆ రకంగా వాళ్ళు రుజువు చేసుకుంటూ ఉంటారని చెప్తారు వాళ్ళు. అది కనుక దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా కేవలం దేవుని యొక్క మందస్సం. దేవుడు ఉండిస్తే, దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఉన్న దేవుడు ఎంతో గొప్పగా ఉన్నాడు అని చెప్పటానికి మరి ఇవన్నిటి గురించి, ఈ బంగారం, వెండి, మోతకరలు, గయ్యి, తర్వాత ఇత్తడి, తర్వాత బలిపీఠం, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము, ఇవన్నీ ఎలాగ చేశారంటే ఉత్తర దక్షిణ దిక్కులు బట్టి ఆ దిక్కులు బట్టి వాళ్ళు దాన్ని నిర్మించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. మొత్తం ఆ అధ్యాయం అంతా
38వ అధ్యాయం చివరకు వచ్చినంత వరకు ఇత్తడి జల్లెడు వేదిక ఉపకరణములన్నింటి చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేశాను అంటాడు 38 చివరికి వచ్చేసరికి. అలాగని అంతటితో ఆగిపోలేదు. 39 మొదలెట్టేసరికి మళ్ళీ అదే మొదలెడుతున్నాడు. పరిశుద్ధ స్థలములో అహరోను చేయు నిమిత్త సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములు అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. అంత అలంకరణ గురించి మొత్తం అంతా. దేవుడున్నే స్థలం కదా, ఇది చాలా పవిత్రంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, మనం దేవుణ్ణి గొప్పగా పూజిస్తున్నాం అని వాళ్ళ కోరిక. అది వాళ్ళ కోరికను బట్టి, అంటే మీరు ఎంత తెస్తే అంత ప్రేమ నా మీద ఉన్నట్టు అని దేవుడు భావించేవాడు ఆ రోజుల్లో ఇశ్రాయేలీల విషయంలో. కనుక ఇవన్నీ కూడా 39వ అధ్యాయం అంతా కూడా అదే విషయాన్ని మళ్ళా చెప్తాడు. మళ్ళీ అలాగా 39వ అధ్యాయం 32వ వచనంలో ప్రత్యక్షపు గుడారము మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. అంటే దేవునికి సెంటిమెంట్ ఉందన్నమాట. పాత నిబంధనలో దేవునికి ఈ రకమైనటువంటి సెంటిమెంట్ ఉంది, ఇంత చక్కగా ఉండాలి, నా మీద నా పిల్లలకున్న భక్తి మర్యాదలు, గౌరవ మర్యాదలు ఎంతవరకు ఉన్నాయి, నా మీద ప్రేమ ఎంతవరకు ఉంది, వాళ్ళకి నేను అడిగితే ఎంత ఇవ్వగలరు, ఎంత తెస్తారు వాళ్ళు, ఇలాంటి ఆశయాలు కలిగిన ఆనాడు, ఆనాటి మన కన్న తండ్రి, ఆనాటి ప్రజల సంస్కృతి నాగరికతలను బట్టి దేవుడు ఎన్నో మహత్వకరమైనటువంటి సంగతులు జరిగించాడు. ఓకే, అలాగ మనం చివరి వరకు వెళ్ళిపోతే 39:43 మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండరి. 40వ అధ్యాయం చివరి అధ్యాయం మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరము నిలబెట్టవలను, అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమునకు అడ్డుతెరతో కప్పవలను. మళ్ళా మోషే గారికి కూడా మళ్ళా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఏటేటు ఉందో నువ్వు ఆ బ్యాలెన్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసే అన్నాడు. అలా చెప్తూ 44వ అధ్యాయం 40వ అధ్యాయం 34వ అధ్యాయం 34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఆ వెలుక్కి మేఘములు మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీద నుంచి దేవుని యొక్క వెలుగు అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పైకి, వెళ్ళిపోగానే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళకుండాను. ఎప్పుడైతే మేఘం పైకి వెళ్ళానో, ఇక్కడ కండిషన్ రాసిన 37లో ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఏటా పద్ధతి? 34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా చేత యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండాను.
మేఘము మందిరము మీద నుండి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఎప్పుడైతే ఆ మేఘం ప్రత్యక్ష గుడారం మీద నుంచి పైకి వెళ్ళిపోయిందో, ఇంక లేవండి లేవండి మనం నడుద్దాం, పాలస్తీనాకు రావాలి కదా, పాలస్తీనాకు రావాలి కనుక పాలస్తీనాకు నడవడం ప్రారంభించేవాళ్ళు వాళ్ళు. 36 మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పటిలా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయి ఇది వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళుదినం వరకు వారు ప్రయాణం చేయకుండా ఇశ్రాయేలీలందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఆ ఇలాగుననే జరిగెను. పగలంతా మేఘస్తంభంలో ఉండేవాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఆ మందస్తం మీద ఉండేవాడు. అంటే దేవుడు దిగి వాళ్ళకు, దేవుడు అంటే దేవదూత, దిగి వాళ్ళకి కొండంత అండగా ఉండేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చి అని చదువుతుంటే. కనుక దేవునికి ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందా అంటే ఉంటుంది. మరి ఇప్పుడు మన ఇల్లులు అలంకరించుకునేటప్పుడు చూడండి, మీకు తెలుసో తెలీదో కానీ ఇది ప్రార్థన గది అని కొంతమందికి చేసుకుంటారు. ఇది ప్రార్థన గది, హిందువులు అయితే ఇది దేవుడి గది అని, ఇది పూజ గది అని చెప్పుకుంటారు వాళ్ళు. అంటే దేవుణ్ణి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోవాలి అని. కానీ ఈరోజు పూజ గది ఏది, ఈరోజు పూజ గది ఏది, మనము అయినా మనము. ఈరోజు పూజ గది ఎవరు, మనమే. దేవుడు మనలో ఉండాలి, మనలో ఉండాలి, ఉన్నాడా అది పెద్ద ప్రశ్న. ఎప్పటికీ ఉండాలన్నదే నిజం చెయ్యండి. ఈవేళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా వచ్చే ఏడాదైనా, ఎప్పటికైనా మీరు దేవుడు విధించిన మాటలలోనికి రావాలి తప్ప మీ పట్టుదలకు, మీ పట్టుదలలు, మీ పంతాలు, మీ పట్టింపులు ఇవన్నీ దేవుడు పట్టించుకోడు. ఇవి దేవుడు పట్టించుకోడు, కోప్పడతాడు కూడా. దేవుడు నియమించిన విధులన్నీ మనం తప్పనిసరిగా తూచ తప్పకుండా చేయాలి. అర్థమైంది కదా దేవుని పిల్లలారా. దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అంతా కూడా దేవుని మనసెరిగి చేయాలి తప్ప ఇలా బాధపడలేక చేయడం అనేది కూడా, ఆ పనికి మీరు రావడం కూడా దండగా అనిపిస్తుంది. కనుక మనము దేవుని పనిలో ఉండాలి. దాని పేరు పూజ అంటారు. దాన్ని ఏమంటారు, దేవుని పనిలో ఉండడం దేవుణ్ణి పూజించటం అని అర్థం. దేవుని పనిలో ఉండటం దేవుణ్ణి పూజించటం. ఎందరో పిల్లల తల్లులు పాపం నిజంగా వాళ్ళ భక్తి భావన అనేది గొప్పది. అందులో ఎక్కువగా నేను ఎక్కువగా కొనియాడేది ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ విధంగా అనుకున్నా, కొందరిలో ఈ భక్తి భావన అనేది ఉంది, కొందరిలో మాత్రమే. అది కూడా ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంది. పురుషులు పట్టించుకోకపోయినా స్త్రీలు మాత్రం ఎంతో చక్కగా దేవుని పని కొరకు సిద్ధపడతారు, వస్తారు, వింటారు, కష్టపడతారు, చేస్తారు. నిజంగా వాళ్ళు ఎంత కష్టపడగలిగారు అంటే అలాంటి ఎండకు భయపడి నేను తట్టుకోలేని పరిస్థితుల్లో నా పిల్లలు ఎండంతా పనిచేశారు అంటే అది వాళ్ళది పూజ, పూజా కార్యక్రమం.
ఎంత బాగా చేశారు పూజా కార్యక్రమం. అందుకే మీ కష్టం ఆనాడు యెరూషలేము దేవాలయాన్ని కట్టించడానికి రాజు సహకరించాడు, ఎజ్రా నెహెమ్యాలు సహకరించారు, యూదా గోత్రికులైన వాళ్ళందరూ సహకరించారు. తమ పెట్టుబడులు పెట్టి రాజుచ్చినవి కాక తమకున్న దగ్గర ఉన్న వాటిని కూడా పెట్టి శత్రువులు ఇది కట్టకూడదు అనే కుట్ర పన్నిన ఆ రోజుల్లో వాడు నిలవబడి రాత్రులు కత్తి పక్కన పెట్టుకొని మరి దీపం పట్టుకొని దేవుని నిర్మాణ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. అది పూజ అంటారు దాన్ని. పూజ పువ్వులు పెట్టి పండు పెట్టి అని పూజని మన వాళ్ళు మన హైందవ సోదరులు వాళ్ళు ఆ రకంగా పూజని అనుకున్నారు. కానీ క్రైస్తవులు పూజా విధానం ఎలాగంటే మనలను మనము దేవునికి అర్పణ చేసుకోవడమే పూజ. అర్పణ, ఒక పువ్వు అర్పణ చేసేసి అక్కడ పెడతారు, ఒక కాయ అక్కడ అర్పణ చేసి పెడతారు, ఒక అరటిపండు అర్పణ చేసి అక్కడ పెడతారు. అర్పణ, తమ తల వెంట్రుకలు అర్పణ చేసి పెడతారు. తమ నిలువు దోపిడీ అనేటటువంటి ఒక ప్రాసెస్ ఉంది వాళ్ళలో. వాళ్ళు నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు వాళ్ళు ధరించుకున్న వెండి బంగార వస్తువులన్నీ నిలువు దోపిడీ దేవునికి ఇస్తారు. అవన్నీ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. నిలువు దోపిడీ దేవుని ఎడల భక్తి. కనుక క్రైస్తవులు కూడా పూజ చేయాలి. పూజ చేయాలంటే తమ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నిజంగా డస్ట్ వాళ్ళు మింగుతుండే అందరికీ నేను మరి ఒక మాస్కులు తీసుకున్నాను. మాస్కులు రెండు కట్టలు మాస్కులు పట్టుకుంటాను. అవి కట్టుకోనంటే మనల్ని ఎక్కువసేపు పెట్టుకోరు అది. కానీ ఆ డస్ట్ లోపలికి వెళ్ళిందంటే ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం. కానీ ఎవరో నా మాట వినలేదు. ఎక్కువ మంది పెట్టుకోవడం నేను చూడలేదు. ఎవరో ఒకరో ఇద్దరో. అది మంచి పద్ధతి కూడా కాదు. ఆ డస్ట్ పీల్చకూడదు. మీరు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతాయి, పాడైపోతాయి. ఆ డస్ట్ లోపలికి వెళ్ళకూడదు. కనుక అర్పణ చేయండి. అలాగని మీరు ఆరోగ్యంగా ఉండండి. అర్పణ చేయండి, మీ పనులు పూర్తి చేసుకోండి. అర్పణ చేయండి, మీ బిడ్డల జాగ్రత్త చూసుకోండి. అర్పణ నిత్యార్పణ అనేది దేవునికి మనం ఎప్పుడు చేయవలసింది. నిత్యార్పణ. కనుక ఈ పద్ధతి అనేది ఎంత ఆరోగ్యకరమైన పద్ధతి. మనం కూడా ఈ రోజుల్లో మన సంఘం తప్ప అని నేను ఎక్కువగా అనుకుంటాను. మన సంఘం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ఎంత ఎక్కువగా దేవుని పని చేసే వాళ్ళు ఉండరు అని నా నమ్మకం. ఎందుకంటే నేను చాలా చిన్ననాడు చాలా సంఘాలు తిరిగాను. కానీ వాళ్ళు ఎవరూ కూడా దేవుని కోసం ఇన్ని త్యాగాలు చెయ్యాలి అనేటటువంటిది లేదు. ఇక్కడ కలవరి బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి ఉండేది. అది ఆ రోజుల్లో ఫస్ట్ మేయర్ ఇన్ విశాఖపట్నం మంచి పేరు ఆయనకి. ఆయనది ఉండేది. ఆయన మేయర్గా ఉండేవాడు. అవ్వకముందు రాజకీయ నాయకులుగా జనసంఘ పార్టీ వాడు. జనసంఘ అంటే మరి ఇప్పుడున్నటువంటి జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ జనసంఘ పార్టీకి చెందిన వాడిని ఒక దీపం దాని మీద ఒక ఒత్తు ఒక వెలుగుతుండేది. అది జనసంఘ పార్టీ గుర్తు కాషాయం. ఆయన బ్రతిమలాడుకొని చిన్న స్థలం తీసుకున్నారు. అక్కడ వివేకానంద బొమ్మ ఉండేది. ఆ బొమ్మ పక్కన ఆయన స్కూల్ పక్కనే ఉన్నది. చిన్న షెడ్ వేసుకున్నారు. కలవరి బాప్టిస్ట్ చర్చ్ చరిత్ర ఏంటంటే ఎన్ఎస్ఎన్ రెడ్డి ఫస్ట్ మేయర్ ఆఫ్ ది విశాఖపట్నం ఎన్ఎస్ఎన్ రెడ్డి. ఇతను ఈ ఆయన దగ్గర తీసుకున్నారు ఈ ల్యాండ్. అంతకుముందు వీళ్ళు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని ఒక బోర్డు తెచ్చి ప్రతి ఆదివారం పెట్టుకునేవారు. అది స్కూల్ బిల్డింగ్. అది
అజంత బిల్డింగ్ చిన్నది, మన చల్లారంత కూడా ఉండదు, అందులో సగం ఉంటుంది. ఆ చర్చిలో ఆరాధన చేసుకోవడానికి వచ్చేవారు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చికి సంబంధించిన వాళ్ళు అంతా కలిపితే 20 మంది ఉండరు. ఆ రోజుల్లో అంతా కలుపుకుంటే 20 మంది ఉండరు. అది అలాగా దాన్ని ఐ స్థానంలో అంటే పిల్లలందరినీ కప్పుడు సండే స్కూలుకి వెళ్ళే విద్యార్థిని ఆ రోజుల్లో అక్కడ. అలాగే కొంచెం వయసు వచ్చిన తర్వాత 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇక పిల్లల్ని కూడగట్టడం, మరి సేవా కార్యక్రమాలకు వెళ్ళటం, అలాగే సంఘంలో ఉన్న పిల్లలందరిని ఇన్వైట్ చేయటం. పిల్లలందరూ వచ్చిన తర్వాత విశాఖపట్నం పెద్దగా అప్పుడేమీ లేదు, అందరితో కలిసి దేవుని సేవ చేయటానికని, సువార్త ప్రకటించడానికని పట్టణం అంతా తిరిగేవాళ్ళం. పట్టణం అంటే పెద్ద పట్టణం ఏమీ లేదు, అప్పుడు చిన్న పట్టణం, చాలా చిన్న పట్టణం. 74లో 12 తీసేస్తే 62 అంతే కదా, 62 సంవత్సరాల క్రిందటి చరిత్ర చెప్తున్నాను మీకు. కల్వరి బాప్టిస్ట్ చర్చి 62 సంవత్సరాల క్రిందటి చరిత్ర. అక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేసేవాడిని. అలాగా ప్రతి వీధికి వెళ్ళేటప్పుడు అందరు అడిగేవారు, బాబు మీరు ఏ చర్చి వాళ్ళు అని, ఫలానా అని అప్పుడు చెప్పేవాళ్ళు. బాప్టిస్ట్ చర్చ్ అంటే పని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని పేరు ఉండేది, దాన్ని కల్వరి బాప్టిస్ట్ చర్చ్ అని మార్చుకున్నారు. అలాగా ఆ రోజుల్లో ఆ సంఘంలో మొన్న ఆ సమకాలికలు అనేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ దాన్ని అలాగా ఆ రోజుల్లో డెవలప్ చేస్తే ఈరోజు దాన్ని చూస్తే మీరు జనంతో నిండిపోయి కన్స్ట్రక్షన్ పెంచుకొని 4 పక్కల ఆరాధన కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉంటారు. ఆ రోజు నేను పెట్టిన భిక్ష అని ఒక రకంగా మీరు, ఎందుకంటే నేను ఎక్కడుంటే అక్కడ జనాలు గుంపు కూడతారు, గుంపులు గుంపులుగా ఉంటారు. అది మీకు తెలిసిన సంగతి. ఏ మీటింగ్కి వెళ్ళినామండి, జనాలు వేల మీద వస్తారు, ఎందుకంటే నా మాటలు వినాలనుకుంటారు, నా మాటలు పాటించాలనుకుంటారు, నా మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, అందుకే ప్రజలు వస్తారు. అలాగా ఈరోజు కల్వరి బాప్టిస్ట్ చర్చ్ ఒక పెద్ద సంఘం అయింది. దేవుని పిల్లలారా, మన పూజా విధానం ఎలాంటిదంటే దేవునికి జరిగించవలసిన కార్యక్రమాలను దేవునికి జరిగించాలి, దేవునికి జరిగించవలసిన కార్యక్రమాలను దేవునికి జరిగించాలి. ఈరోజు మన కార్యక్రమాలు ఎప్పుడు దేవుడు అనే ఆలోచనలో, దేవుని పనులు అనే బాధ్యతలలో మనం లొంగి ఉండాలి, చెయ్యాలి తప్పదు. ఎందుకంటే ఏ క్షణం ఈ జీవి అనేది, ఈ శక్తి అనేది మనల్ని విడిచిపెడతదో మనకు తెలీదు. వెళ్ళిపోయే క్షణం చాలా భయంకరమైన క్షణం. అది నీతిమంతులకైతే ఆనందదాయకం, కఠినాత్ములకైతే ప్రాణాంతకం. అది కనుక శరీరమును చంపువానికి భయపడకండి, మనుషులు మిమ్మల్ని చంపుతారని భయపడకండి. శరీరమును ఆత్మను నరకములో వేయవారికి భయపడు అంటాడు. రెండింటినీ కలిపి నరకంలో వేసేస్తానంటున్నాడు. అంటే ఈ దేహం మండడానికి వెళ్తుందా? వెళ్తుంది. ఏ శరీరాన్ని అయితే నువ్వు ప్రేమించావో అది మట్టిలో నుంచి తీయబడింది ఆ ఆకారం. కానీ మట్టిలో నుంచి వచ్చింది మట్టే కానీ ఆకారం కాదు. ఆకారం ఉంది, మట్టి ఆకారం ఉంది. ఒక బిల్డింగ్ పెద్దది, మన ఇప్పుడు మన బిల్డింగ్ చాలా బాగా తయారు చేస్తా గీయించాం, మీరు చూసారో లేదో. మరి చూపుకు మాత్రం చాలా అందంగా కనబడుతుంది అది. మరి అది శిథిలం అయిపోతే శవం అయితే దాని ఆకారం పోదు, శరీరం యొక్క ఆకారం పోదు, అది ఆత్మతో కలిసి నిత్యాగ్నిదండనకు వెళుతుంది.
ఎందుకంటే దేవుడు లేపుతాడు కదా, లేపేటప్పుడు ఆకారం వస్తుంది. అందుకంటాడు శరీరమునకు భయపడక ఆత్మను, ఆత్మను శరీరాన్ని కూడా. ఎన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి, అందరు చూడండి. ఆత్మ శరీరాలు నరకానికి వెళ్ళవనుకుంటే ప్రసంగాలలో చెప్పడానికి అవకాశం లేక అలాగా ఆ షార్ట్కట్లో అలా పోతాం తప్ప ఆత్మ శరీరం శరీరం వెళ్ళదు అని అనుకోకండి. ఇక్కడ ఉండిపోయింది ఆ ప్లాన్ ఉండిపోయింది. ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఏదైనా మన బిల్డింగ్ ఒకసారి దీని మీద వీళ్ళకి అర్థమైనట్టు చెప్తాను. మన బిల్డింగ్ ఒకసారి దీని మీద దాని ఆకారం ఫోటోలో ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి అది చూపుకి ఎంత, అది మీరు ఆ గ్రౌండ్ తిరిగారు నేను ఎలా ఉండేదో మీకు తెలుసు. ఇప్పుడు ఎంత అందంగా కనబడుతుంది ఆ గ్లాసులు ఆ లైటింగు ఆ కలరింగు. ఇలా కడతానండి, మన చచ్చిలాగా ఉంటుందని మీరు అనుకోకండి. ఇంత అందంగా దాన్ని తయారు తీర్చిదిద్దుతాను, దేవుని పక్షాన మాటిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నేను అనుకున్నది నెరవేర్చి తీరుతాను. బిల్డింగ్ రూపం ఇది, రూపం ఇది. ఈ రూపం ఇక్కడ భూమి మీద ఈ రూపం ఉంటుంది పోతుంది. అలాగే ఇప్పుడు మీ శరీరాలు ఉన్నాయి, అవి మీ రూపాలు, అవి మీ రూపాలు. అవి ఈ రూపాలు పోయినా ఈ రూపానికి వాడిన మెటీరియల్ ఉందే, మాంసము ఎముకలు నరములు. అర్థమైందే లోపల దానికి నిన్ను ఐరన్ వాడుతున్నాం, సిమెంట్ వాడుతున్నాం, తర్వాత స్టీల్ వాడుతున్నాం, తర్వాత అన్ని ఎన్నో ఐటమ్స్ వాడుతున్నాం మనం దానికి. కానీ ఇది ఏంటి రూపం, దాని రూపం అంత అందంగా ఉంటుంది అయితే శిథిలమైపోవచ్చు, పడిపోతుంది. ఇది పడిపోవచ్చు కొంతకాలం తర్వాత, ఎవరు బాధ్యత చూడకపోతే ఎవరు పట్టించుకోకపోతే అది కూలిపోతుంది పోతుంది. ఏదో పడిపోయిన రాజకోటల్లాగా మొక్కలు గిక్కలు లేచిపోయి అసహ్యంగా తయారవుతుంది. అలాగే శరీరం కూడా ఇక్కడ పాడైపోద్ది. కానీ నీ ఆకారం నీ డిజైన్ అది చాలా మంచిది. నీ డిజైన్ నువ్వు అద్దంలో చూసుకునే నీ డిజైన్ అదే నీ రూపం. ఈ డిజైను ఎప్పటికీ పోదు, నరకానికి పోద్ది. చదువునైనా ఆత్మను చంపనేరక దేహమునే శరీరాన్ని చంపేవారికి భయపడకండి, కానీ ఆత్మను మీ శరీరాన్ని కూడా నరకములో నశింపజేయగలవానికి, నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడండి. కనుక జాగ్రత్త, మీ శరీరంతో మంచి పూజలు దేవుడికి అందించండి. మంచి పూజలు కష్టం, మీ దేహంలో ఉన్న కష్టం, రక్తం, నరాలు, ఎముకలు, ఆలోచనలు, నడతలు, చేతలు, మాటలు, వీటన్నిటి ద్వారా దేవుణ్ణి పూజించండి. హిందువులైతే పువ్వులు కాయలు పళ్ళు బంగారము వెండు సామాన్లు అని వాడనుకుంటారు, అది కాదు. దేవుడు కోరుకున్నది క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలో ఇదే. ఓకేనైనా, గాడ్ బ్లెస్ యూ. వచ్చేవారు కలుసుకుందాం. అందరికీ సెలవు.